శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మన 108 పాదాలు ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో అందులో 108 పాదాలకి సంబంధించిన 108 శక్తి పీఠాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు అనురాధ నక్షత్రం మొదటి 2, 3, 4 పాదాల యొక్క నక్షత్రాలకు సంబంధించిన శక్తి పీఠాలు ఏమిటి, ఆ శక్తిపీఠంలో అమ్మవారు ఏ విధంగా కలుస్తారు, ఈ అమ్మవారు ఆ శక్తిపీఠం ఎక్కడ ఏ ప్రదేశంలో భారతదేశంలో ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఇప్పుడు అనురాధ నక్షత్రము మొదటి పాదంకి వచ్చేసరికి మాండవ్య, మాండవ్య అనేది శక్తిపీఠం యొక్క పేరు. మాండవ్య అనేది శక్తిపీఠం పేరు, అంటే ఆ పీఠాన్ని ఆ పేరుతో పిలుస్తారు అన్నమాట. మాండవి అనేది అమ్మవారి యొక్క పేరు, అక్కడ అమ్మవారిని మాండవి అని పిలుస్తారు. ఇది ఎక్కడ ఉందంటే షికారోపూర్ అనే ప్రదేశంలో ఉందన్నమాట, షికారోపూర్లో ఇది ఉందన్నమాట. సో విశాఖ నక్షత్రం వదిలేసిన తర్వాత అనురాధ నక్షత్రం మొదటి పాదంలో వాళ్ళు మాండవ్య మాండవి అమ్మవారి పేరు షికారోపూర్. షికారోపూర్ అంటే మీరు జీపీఎస్ కొడితే తెలుస్తుంది అక్కడ ఉన్నది, అక్కడ వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవచ్చు. ఈ మాండవి అన్న అమ్మవారు ఏం చేస్తారు ఇక్కడ అంటే, మనకు సంతాన దోషం ఏదైనా ఉంటే అక్కడ వెళ్ళినప్పుడు ఈ నక్షత్రం వాళ్ళు దోష నివృత్తి చేసి చక్కగా నివృత్తి అవుతూ చక్కగా సత్సంతానం కలగడానికి అన్ని విధాలుగా యోగాలు కలిగిస్తాయని చెప్పి మనకు విశేషంగా తెలియజేస్తుంది అనమాట. అక్కడ పురాణం చెప్తాం అనమాట. అయినప్పటికీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ స్థల పురాణం ఏమిటో తెలుసుకోండి. తెలుసుకున్న ఆ విధంగా ఏ మంత్ర సాధన చేయాలన్నది తెలుసుకుంటూ అలా ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే సత్ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాం అనమాట. అలాగే అనురాధ నక్షత్రం రెండో పాదం దగ్గర మహేశ్వరీపురి, ఈ యొక్క పీఠం పేరు ఏంటంటే మహేశ్వరీపురి అని అంటారన్నమాట. అమ్మవారిని ఏం పేరుతో పిలుస్తారు అంటే స్వాహ అనే పేరుతో పిలుస్తారు, స్వాహ అమ్మవారు అన్నమాట. అంటే ఇక్కడ అమ్మవారిని అలా పిలుస్తారు. ఇదంటే కురుక్షేత్ర, కురుక్షేత్ర హర్యానాలో ఉంది. కురుక్షేత్ర అనే క్షేత్రంలో మనకు హర్యానాలో ఉంది ఇది, అక్కడ మనకి అమ్మవారి యొక్క ఇది కనబడుతుందన్నమాట. ఇక్కడ ఈవిడే సాధారణంగా అంటే హోమం చేసి హోమం దునియను తీసుకురావడం ప్రయత్నం చేస్తారు. ఆ విభూతిని తీసుకుంటే సత్ఫలితాలు ఐశ్వర్య బహుభాగ్యాలు సమస్యల పరిష్కార మార్గం కనబడతాయని చెప్తారు. అంటే ఇక్కడ మహేశ్వరీపురి వేటంకి వెళ్ళి అక్కడ స్వాహ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అక్కడ ఒక రోజు ఉండి ఆ స్వాహ అమ్మవారికి అనుకూలంగా ఏ విధమైన హోమం చేయాలని తెలుసుకుని అటువంటి హోమాన్ని కానీ చేసుకుని ముందుకు రాగలి. కురుక్షేత్రంలో ఉంది ఇది, హర్యానాలోని వీళ్ళు రాగలిగితే ఏంటంటే మనకున్న అన్ని రకాల సమస్యలకి ఒక మార్గము పరిష్కారం కనబడయ్యే అవకాశం ఉంటుందని ఈ అనురాధ నక్షత్రం రెండో పాదం కూడా చేయాల్సిన ప్రక్రియ చెప్తామన్నమాట. అలాగే అనురాధ నక్షత్రం మూడో పాదం దగ్గరికి వచ్చినప్పుడు అంటే చగలాండ అనే పీఠం పేరు అన్నమాట. ఈ చగలాండ అనేది అంటే మనం అనుకుంటాం చాలాసార్లు ఇదేంటి ఈ పేర్లు మనం ఎప్పుడు వినలేదా అనుకుంటాం. ఇప్పుడు నార్త్ ఇండియాలో వాళ్ళకి ఈ పేర్లన్నీ సర్వసాధారణం అన్నమాట. ఇది చగలాండ అనే అమ్మవారి పీఠం పేరు వస్తుంది. అలా ప్రచండ అనేది అమ్మవారి యొక్క పేరు, అక్కడ అమ్మవారిని ప్రచండమూర్తిగా పిలుస్తారు, ప్రచండాదేవిగా పిలుస్తారు అన్నమాట. అక్కడ అమ్మవారిని శక్తిగా పిలుస్తారు అన్నమాట, మహాశక్తిగా అన్నమాట. ఇదేంటంటే కేతు బ్రహ్మ అని పంజాబ్లో ఉంది, ఆ ప్రదేశంలో ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కనబడుతుందని చెప్తామన్నమాట. పంజాబ్కి వెళ్ళినప్పుడు అంటే కేతు బ్రహ్మ అనే ప్రదేశానికి వెళ్తే పంజాబ్లోని పంజాబ్ కేతు బ్రహ్మ అనేది మీ నెట్లో జీపీఎస్లో తెలిసిపోతుంది ఎక్కడ ఉందనేది. ఆ ప్రదేశానికి మీ ట్రైన్ ఉందా బస్సు ఉందా లేకపోతే ఫ్లైట్ ఉందా అనేది రిసెర్చ్ చేసి ఎక్కడికైనా వెళ్ళగలిగితే అక్కడ మనకి ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ప్రచండ అనే అమ్మవారు ఉంటుంది అక్కడ, శక్తితో కూడిన అమ్మవారు, కొంచెం ఉగ్రరూపంలో కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ వెళ్ళి చూడగానే మొట్టమొదటి మన శరీరంలో ఉన్న నెగిటివ్ అనేది పోతుంది. అంటే ఏంటంటే ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారన్నా లేదా ఇంకేదో చేశారన్నా ఇలాంటివన్నీ కొన్ని దోషాల వల్ల శరీరంలో యోగం రాకుండా బలహీనపడి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటివి అన్ని పూర్తిగా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ శక్తి ఉపాసన చేయడం అనేది జరుగుతుంది. సో అక్కడ గెలి చేసుకోగలిగితే చాలా బాగుంటుంది అనురాధ నక్షత్రం మూడో పాదం వరకు. అలాగే అనురాధ నక్షత్రం నాలుగో పాదానికి వచ్చేసరికి అమరకంటక అనే పీఠం పేరు ఉందన్నమాట. పీఠాన్ని ఆ పేరుతో పిలుస్తారు, అమరకంటక అని పిలుస్తారు. చండిక అమ్మవారి పేరుతో పిలుస్తారు అన్నమాట. అమరకంటక అన్నది ఏంటంటే పీఠం పేరు, చండిక అనేది అమ్మవారి యొక్క పేరు. చండిక అనే పేరుతో అక్కడ అమ్మవారిని కొలుస్తుంటామన్నమాట. ఇది ఎక్కడ అంటే అమర్నాథ్లో ఉంది ఇక్కడ. అమర్నాథ్ గుహలోకి మనం వెళ్తున్నప్పుడు మన దారిలో మనకి కనిపిస్తుంది. అఫ్ కోర్స్ నేను ఎప్పుడు వెళ్ళలేదు అనుకుంటే అమర్నాథ్ గుహకి వెళ్ళాలి ముందు, బట్ ఇక్కడ అమర్నాథ్ వెళ్ళిన వాళ్ళు కొంతమందికి ఇది ఐడియా ఉంటుంది. లేకపోయినప్పటికీ అమర్నాథ్ తీర్థయాత్ర వెళ్తున్నప్పుడు అక్కడ స్వామి దర్శనానికి వెళ్తుంటారు. కాబట్టి ఈ యొక్క అనురాధ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు అమర్నాథుని దర్శనం చేసుకుంటూ ఆ దారిలో ఉన్న ఈ అమ్మవారి యొక్క దర్శనం కూడా చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే జీవితం ధన్యం అవుతుంది, జన్మ సార్థకం అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుని వెళ్ళగలిగితే బాగుంటుంది. ఏదైనా మరొక్కసారి అవ్వండి రిపీట్ అగైన్, అదేంటంటే అనురాధ నక్షత్రం మొదటి పాదం మాండవ్య, రెండో పాదం మహేశ్వరీపురి, మూడో పాదం చగలాండ, నాలుగో పాదం చూసే అమరకంటక. ఈ నాలుగు ప్రదేశాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా దాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాధి.
పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.